నమస్కారం, ఎస్వేస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంకు అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపు. 3వ తేదీన విజ్ఞాన్ మందిర్ లో జరగబోయే ప్లీనరీ సమావేశానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే ముస్తఫా. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ పెనుబాక లక్ష్మి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనకై నవ నిర్మాణ దీక్ష హిందూ కళాశాల కూడలిలో జరిగింది. ప్రతి పౌరుడు కూడా శ్రమలో భాగం పంచుకుంటేనే నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందని, అందరూ దీనిలో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్షలో నక్క ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు మరియు కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధికారులు కానీ ప్రతి ఒక్క పౌరులు కూడా ఆ శ్రమలో భాగం పంచుకున్నప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమైంది అనేది అందరి నమ్మిక. మీరందరూ కూడా దానిలో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విజన్తో ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 20-22 అదేవిధంగా 20-29 20-50 ఈ విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతినే బోడి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం మరి వారు శ్రమిస్తున్న విధానంలో ఈ రోజు ఈ వారం రోజులు కూడా ఈ రోజు నవ నిర్మాణ దీక్షతో మొదలయ్యే ఈ కార్యక్రమం మహాసంకల్పం 8వ తేదీన జరగబోతున్నటువంటి మహాసంకల్పంతో అందరూ కూడా కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహకారాన్ని సహాయాన్ని చేసినట్టయితే తప్పనిసరిగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు కలగంటున్నటువంటి విధానంలో 2022కి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రగామి రాష్ట్రాలు మూడింటిలో ఒకటిగా, అదేవిధంగా 2029కి ప్రధానమైనటువంటి అగ్రగామి రాష్ట్రంలో ప్రథమంగా ఈ రాష్ట్రం ఉండాలని, ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా 2050కి తీర్చిదిద్దాలని ఆయన లక్ష్యం నెరవేరాలంటే మీరందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలి. అందరూ కలిసి ముందుకు నడిచినప్పుడు ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ విజన్ సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మంచి అధ్యక్షత వహించినటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శశిధర్ గారు, కోన జిల్లా సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు నక్క ఆనందబాబు గారు, చైర్పర్సన్ సోదరి జానీమూడు గారు, స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గౌరవనీయురాలు కృతికా శుక్లా గారు, జేసీ 2 గౌరవనీయులు వెంకటేశ్వర్లు గారు, కమిషనర్ గౌరవనీయురాలు అనురాధ గారు, ఎస్పీలు రూరల్ అండ్ అర్బన్ గౌరవనీయులు త్రిపాఠి గారు, నాయక్ గారు నారాయణ నాయక్ గారు, అదేవిధంగా డిఆర్ఓ గౌరవనీయులు నాగబాబు గారు, తదితర జిల్లా అధికారులందరికీ ముందున్నటువంటి వివిధ కళాశాలల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ నవ నిర్మాణ దీక్ష సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. రాష్ట్రం విడిపోయినటువంటి దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రజల్లో ఒక పట్టుదల తీసుకురావాలి. నవ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి. ఆనాడు ఏ విధంగా అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు, ఆ అశాస్త్రీయంగా విభజించినటువంటి విధానం ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ వారు మళ్ళా తలదించుకునేటువంటి విధంగా 3వ తేదీన విజ్ఞాన్ మందిర్ లో జరగబోయే ప్లీనరీ సమావేశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించి మరియు పార్టీకి సంబంధించిన విషయాలు చర్చించేందుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఎమ్మెల్యే ముస్తఫా తెలియజేశారు. ఈ సమావేశంలో లేల అప్పిరెడ్డి మరియు మేరుగు నాగార్జున, కిలారి రోసయ్య, ఆత్కూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రేపు 3వ తారీఖు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, అంటే మన పార్క్ దగ్గర, హిందూ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్లీనరీ సమావేశం జరుగుతూ ఉన్నాయి. అంటే 1వ నియోజకవర్గం సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విషయాలు కానివ్వండి, చర్చ కానివ్వండి, మరి ఆ ఒకవేళకైతే ఎమ్మెల్యే సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ప్రగతి సాధించింది కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేకి సంబంధించి ముస్తఫా గారికి మీరేమైనా సూచన ఇవ్వాలన్నా కానీ, లేకపోతే ఎలాంటిదైనా కూడా ఆ ప్లీనరీలో చర్చించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి
మీరు వన్ టోన్ కానీ టూ టోన్ కానీ మొత్తం ఒకటే కాబట్టి మీరు కూడా సలహాలు అందరూ వచ్చి అక్కడ సలహాలు ఇచ్చి ఏదైనా ప్లీనరీ సమావేశం సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్ని సూచనలు మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాన్ని అక్కడ సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి ఏది ఏమైనా సరే మనం ఈ నియోజకవర్గం సంబంధించి కానివ్వండి, గుంటూరు కానివ్వండి అభివృద్ధి చెందటానికి మనం అందరం కూడా కలిసి మనం పట్టుదల ముందుకెళ్తే ఈ నగర అభివృద్ధిలో మీ అందరి పాత్ర ఉంటుంది. అంటే పార్టీలు నేను అభివృద్ధి కోసం అయితే మాత్రం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి ఈ నగర అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ, మరి అదేవిధంగా ప్లీనరీ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులందరూ కూడా, మరి ముస్తఫా అభిమానులు కానీ అందరూ కూడా ఒకసారి అక్కడ వచ్చి మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రేపు అనగా 10 గంటల నుంచి వెంకటేశ్వర విద్యా మందిరంలో ప్లీనరీ సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి నేను మీ ద్వారా ఈ మన మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అన్నమాట. అంటే ప్రధానంగా సంబంధించి ముందుగా అయితే నా లెక్క ప్రకారంగా అయితే మరి ఈ రాష్ట్రంకు సంబంధించి గుంటూరు నగరం సంబంధించి మరి ఆ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేకపోతే పార్టీకి సంబంధించి పార్టీ విషయాలు కానివ్వండి, లేకపోతే ఈ ఆ 1వ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే గారు ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నా దాన్ని సరిదిద్దుకొని, అంటే అనేక రకాలైన, ఎందుకంటే ఇప్పుడు నేనే రాజు అని కాకుండా మరి అందరూ కూడా మనందరూ మనం ఒక్కలే అనుకుంటు అనుకున్నట్టు మనం ఏదైనా తప్పు చెడు మంచి చెడులను చెప్పుకొని మాట్లాడుకొని మరి దాని గురించి చర్చించాలని చెప్పేసి నా ఉద్దేశం. దాని గురించి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదాను బలపరిచే అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాలో భరోసా సభ. ఈ సభ జూన్ 4 జరగనున్నదని, ఈ నేపథ్యంలో ఎక్స్ జనరల్ మినిస్టర్ పెనుబాక లక్ష్మి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి తిరిగి సభకు తరలి రావాలని బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షులు పద్మ మరియు నగర మహిళా అధ్యక్షులు బెట్రగుంట మల్లిక తదితరులు మహిళా నాయకులు పాల్గొన్నారు. నినాదానికి మద్దతు పలుకుతూ భరోసా మీటింగ్ని ఒకటి గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మద్దతు తెలపడానికి ఇతర పార్టీ నాయకులందరినీ తీసుకొని రేపు రాహుల్ గాంధీ గారు జూన్ 4 గుంటూరులో మీటింగ్ పెట్టబోతూ ఉన్నారు. దాన్ని జయప్రదం చేయండి అని చెప్పని మహిళా కాంగ్రెస్ తరఫున స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంకర్ పద్మశ్రీ గారు, ఇక్కడ స్థానిక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిక గారు ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి బొట్టు పెట్టి సాంప్రదాయకంగా వాళ్ళని మహిళల్ని మీటింగ్కి రండి అని పిలవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలా మాకు, మా రాష్ట్రం అన్ని విధాల ఇబ్బంది పడుతుంది అని చెప్పని బిల్లు పెట్టే ముందు రోజున ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరము కలిసి రాహుల్ గాంధీ గారిని అడిగినప్పుడు ఆయన అప్పటికప్పుడు మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి ఆంధ్ర రాష్ట్రము విభజిస్తూ ఉన్నాము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని విధాల ఇబ్బంది పడతారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి జరిగే వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా అని చెప్పని బిల్లు పెట్టే సమయంలో మీరు దీన్ని కూడా చేర్చండి అని చెప్పని మా నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆ రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పడం జరిగింది. దీనికి అన్ని విధాల మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతవరకు నడిపించే శక్తి ఇచ్చింది కూడా మాకు రాహుల్ గాంధీ గారే. అటువంటి నాయకుడిని తీసుకొచ్చి అంతేకాకుండా మాకు మద్దతు పలుకుతున్నటువంటి ఇతర పార్టీ నాయకుల్ని శరద్ యాదవ్ గారైతేనేమి, అఖిలేష్ యాదవ్ గారైతేనేమి, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ గారు, రాజా గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, సీతారాం యేచూరి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు పలకాలా అని చెప్పని రేపు 4వ తేదీన రాహుల్ గాంధీ గారు వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది తెచ్చేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. దీని గురించి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చినాయి అంటే నిరుద్యోగ సమస్య తీర్తుంది. ఎంతోమంది నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో బీజేపీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పిన ఆశతోటి ఓటేస్తే 3 సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క జాబు కూడా ఇచ్చిన పాప అనుకోలేదు. బాబు వస్తే జాబు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి జాబు లేదు, నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పని ఆశపడుతున్న వాళ్ళకి అది కూడా లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో
పేద ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, అందరినీ వారి అభివృద్ధి కోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీయే. ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి. రేపు జరగబోయే బహిరంగ సభలో మీరందరూ మద్దతు పలికి దాన్ని దిగ్విజయం చేయండి అని చెప్పండి. మీ ద్వారా నేను ఇక్కడున్న ప్రజలందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్యమం కాదు, ఈ రాష్ట్రం యొక్క ఉద్యమం అని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తాను. గుంటూరు జిల్లా అచ్చంపేట నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 2 పూరిళ్లు దగ్ధం, 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్ చిన్న వ్యాపారస్తుల పాలిట శాపంగా మారిందని ఆత్కూరు ఆంజనేయ మీడియా సమావేశంలో తెలియజేశారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తులయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది తప్ప ఇతర దేశాలలాగా తయారు చేసే వస్తువులు తక్కువగా ఉంటాయి. అట్లాగే స్పైసెస్ మీద కూడా 5% ట్యాక్స్ వేశారు. అంటే రైతులు పండించే పంట మీద ట్యాక్స్ లేదని కానీ వద్దని కానీ డిమాండ్ చేస్తున్నప్పుడు స్పైసెస్ కానీ బ్రాండెడ్ ఐటమ్ మీద ఫుడ్ గ్రెయిన్స్ మీద కానీ ఫుడ్ ఐటమ్స్ మీద కానీ 5% ట్యాక్స్ వేయటం, స్పీడ్ సిట్టర్ తయారు చేసేవాడు వస్తువు మీద ట్యాక్స్ వేయటం, అట్లా చూస్తూ ఉంటే ఏ వస్తువుని వదిలిపెట్టకుండా సర్వీస్ ట్యాక్స్తో పాటు ఈ ట్యాక్స్లు కూడా కొన్ని అదనంగా వేసి అన్నింటిని కూడా ఎక్కువ శాతం వస్తువుల రేట్లలో పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ కంప్యూటర్ ఉపయోగించడం కానీ లేదా మంత్లీ రిటర్న్స్ పంపడం కానీ మళ్ళీ ఇయర్ ట్యాక్సెస్ పెట్టే విషయంలో కానీ చూస్తే 2 డిపార్ట్మెంట్లు కూడా ఇటు ఎక్సైజ్ కానీ ఇటు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 పర్యవేక్షించే పరిస్థితుల్లో వ్యాపారస్తులు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అలాగే చెక్ పోస్టులు ఎత్తేస్తామని చెబుతున్నారు. చెక్ పోస్టులు ఎత్తేసిన తర్వాత నిత్యం రోడ్ల మీద అంటే మన తనిఖీలు చేసే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల కూడా భయభ్రాంతులు అవకాశం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలాగే ఏసీల మీద కానీ కార్ల మీద కానీ సిగరెట్ మీద కానీ పొగాకు మీద కానీ కూడా ఎక్కువ ట్యాక్స్ ఉండే అవకాశం ఉంది. మనకు తెలిసిన కాస్మాటిక్స్ మీద కూడా ఎక్కువ ట్యాక్స్ పడే అవకాశం ఉంది. దీనివల్ల వ్యాపార డిమాండ్ ఏంటంటే ఒకటి జైలు శిక్షలు ఫెనాల్టీలు రద్దు చేయాలి, ఒకటి వచ్చేసి 5%, 12%, 18%, 25% ట్యాక్స్ ఉండేదానికంటే కూడా ట్యాక్స్ని తగ్గించాలి. ఎక్కువ ఐటమ్స్ అని కూడా 5%, 12%లో పెట్టాలి, కొన్ని పర్సెంట్ 0 ట్యాక్స్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు నిత్యం వాడుకొని తినే తిండి వస్తువులు కానీ లేదా సామాన్య మార్గం వస్తువులు కానీ ఇలాంటన్నిటి కూడా 0 ట్యాక్స్లో పెట్టాలని, మ్యాక్సిమం రైతులు పండించే పంట వస్తువుల మీద ఎక్కడ ట్యాక్స్. హైవే మీద ఉన్న బారులు అన్ని నివాస ప్రాంతాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని సిపిఎం నేత భవన్ నారాయణ తెలిపారు. గుంటూరు నగరంలో వివిధ చోట్ల బారులు కట్టడం నగర ప్రజలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో హైవేల మీద ఉన్న బార్లన్నీ కూడా నివాస ప్రాంతాల్లో పెట్టడం కోసం బార్ యజమానులు ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు నగరంలో పలు చోట్ల ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సంగడిగుంటలోను, ఏటీ అగ్రహారంలోను, వెంకటరమణ కాలనీ, వేణుగోపాల నగర్లోనూ ఇలాంటి బార్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అధికారులకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. వెంకటరమణ కాలనీ, వేణుగోపాల నగర ప్రజలైతే ఉద్యమంలో కూడా వచ్చారు. ఆ ప్రాంతంలో 2 కాలనీల్లో 1/2 కిలోమీటర్ దూరంలోనే ఒక 1/2 డజను బార్ షాపులు పెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకు ఆ కాలనీలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ బార్ షాపులు వస్తే అక్కడ వాతావరణం మొత్తం కలుషితం అయ్యే అవకాశం ఉంది. మహిళలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అక్కడ అనేక స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీ ఉంది, గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ ఏంటంటే షాపులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కళాశాలకి ప్రతిరోజు కొన్ని 100 మంది అట్నుంచి వెళ్తారు. అక్కడ శ్యామల నగర్ గేటు పడితే అక్కడ విద్యార్థులు అందరూ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సెంటర్లో బార్లు పెట్టడం ఏంటంటే జనం తీవ్రమైన ఇక్కడలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ బార్లు పెట్టద్దని చెప్పి అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలన్నీ కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాయి. గత 4 రోజులుగా అక్కడ సంతకాల సేకరణ, ఇతర రూపాల్లో మహిళలు సమావేశాలు వేసుకోవటం, అలాగే పురుషులు సమావేశాలు వేసుకోవటం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎల్లుండి ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఆ కాలనీలో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి స్థానికులు నిర్ణయించి ఆ ర్యాలీ చేపట్టబోతున్నారు. రేపంతా కూడా అక్కడ మైక్ ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. అధికారులు ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని ఈ బార్ షాపులకు లైసెన్సులు ఇవ్వటాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మద్యం మీద ఆదాయాన్ని ప్రధాన ఆర్థిక వనరుగా ప్రభుత్వం చూడరాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
ప్రజలు ఎక్కడైతే బార్ షాపును వ్యతిరేకిస్తున్నారో అక్కడ బార్ షాపులు పెట్టకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అధికారులు అడుగుతుంటే ఏంటంటే ఇంకా మా దగ్గరకు పూర్తిగా అప్లికేషన్ రాలేదని చెప్పి చెబుతున్నారు. కానీ బార్ యజమానులు మాత్రం చాపుకి నీరులాగా తమ ప్రయత్నాలని చేస్తున్న నేపథ్యంలో ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆ ఉద్యమాల్లో సహకరించి పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయని పరిస్థితి. దానికి వ్యతిరేకంగా జూన్ 28వ తేదీన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ కార్మికులు ధర్నా చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలియజేశారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయని పరిస్థితి. దానికి వ్యతిరేకంగా జూన్ 28వ తారీఖున సీఎం కార్యాలయం విజయవాడలో పెద్ద ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఆ ప్రదర్శన సంబంధించి జూన్ 28వ తారీఖున అన్ని రాష్ట్రంలోని అన్ని కేంద్ర అన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 279 జీవో అని ఈ ఏదైతే మరి జీవో ఉందో సామాజిక బాధ్యత చూడకుండా దీన్ని కూడా వ్యాపార దృష్టితో చూస్తూ ఉంది. దీంట్లో కూడా మరి లాభాలు అర్జించాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. దానికి వ్యతిరేకంగా మరి ఏఐటీసీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ వర్కర్స్ యూనియన్కి అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే 279 జీవోని రద్దు చేయడంతో పాటు 151 జీవోని మరి జీవో అయితే ఇచ్చారు. అన్ని కేంద్రాల్లో మరి అమలు జరిపిన పరిస్థితి ఈ అన్ని ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఈ 151 జీవోని అమలు పరచాలని, అట్లాగే కనీస వేతనం మున్సిపల్ కార్మికులకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి సుప్రీంకోర్టు మరి తీర్పు ఇచ్చినప్పటికీ సమాన పనికి సమాన వేతనాన్ని అన్ని అది కూడా మరి అమలు పరచాలని, చంద్రబాబు నాయుడు గారు మరి 12 లోపు అందరూ కూడా సగం జీతం ఇస్తామని చెప్తా ఉన్నాడు ఓ పక్క. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.